యాక్చువల్లీ ఇప్పుడు మనము నిజంగా చాలా ఫాస్టెస్ట్ యుగంలో బతుకుతా ఉన్నాము. ఎంత ఫాస్టెస్ట్ యుగంలో బ్రతుకుతున్నప్పటికీ మన పాతకాలపు అలవాట్లు కావచ్చు, పాతకాలపు అభిరుచులు కావచ్చు, పాతకాలపు సంస్కృతి విధానాలు కావచ్చు, వాటిని పక్కన పెట్టేంతగా అంత అవసరం ఏమొచ్చింది? గతంలో చూసుకుంటే మేర కులస్తులు నిజంగా వాళ్ళ కులవృత్తి అయినటువంటి బట్టలు కుట్టడం అనేది నిజంగా వాళ్ళు చాలా అందులో చాలా నిష్ణాతులు. ఇప్పుడు మేర కులస్తులు అనేది నిజంగా క్రమక్రమంగా అంతరిస్తూ ఉంది. అంటే ఇక్కడ రెడీమేడ్ డ్రెస్లకి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తూ ఉంది. రెడీమేడ్ డ్రెస్లకి ప్రాధాన్యత ఇవ్వడంలో తప్ప నేను అనట్లేదు. కాకపోతే ఇక్కడ మేర కులస్తులు క్రమక్రమంగా అంతరిస్తాను. మేర కులస్తులు అంతరిస్తూ ఉన్నారంటే దీనికి కారకులు బాధ్యులు ఎవరు? ఎస్, ఐ రిపీట్ అగైన్, మనమే అని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్పుకోవాలను. ఎందుకంటే రెడీమేడ్ డ్రెస్లకి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాం కాబట్టి మేర కులస్తులు క్రమక్రమంగా అంతరిస్తాళ్ళు. ఒకప్పుడు చూసుకుంటే సంక్రాంతి కావచ్చు, ఇంకా మరితర పండగలు వచ్చినప్పుడు ఇళ్ళలోకి కొత్త అల్లుళ్ళు వస్తున్నారని చెప్పేసి మేర కులస్తుల దగ్గరికి వెళ్ళి మరీ డ్రెస్సులు కుట్టించుకునే వాళ్ళు. ఆ సంస్కృతి ఇప్పుడు ఎక్కడ? దీనికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు ఏమన్నా అంటే ఫాస్టెస్ట్ యుగము, కొత్తగా రెడీమేడ్ డ్రెస్ల షాప్కి మనం వెళ్తూ ఉన్నాము, ఎగబడతా ఉన్నాము అందులోనూ. మరి మేర కులస్తులకి జీవనోపాధి ఎలా లభ్యం అవుతుంది? మేర కులస్తులు క్రమక్రమంగా తగ్గుతూ ఉన్నారంటే దీనికి గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈరోజు మన నర్సంపేటలో ఉన్నాము. మనతో గట్ల శ్రీను అనే మేర కులస్తు చెందినటువంటి, గత 30 సంవత్సరాలుగా వాళ్ళ కులవృత్తి అయినటువంటి బట్టలు కుట్టడంలో నిష్ణాతులు. సో వారి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ వీరు ప్రజెంట్ ఎట్లాంటి సిచ్యువేషన్లో బ్రతుకుతూ ఉన్నారు, మేర కులంకి అసలు ఏం కావాలి, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారు? వరంగల్ నుంచి వచ్చిన మన బీవీఆర్ టీవీకి, యాజమాన్యానికి మా యొక్క నమస్కారాలు. కులవృత్తిని అంతరించిపోతుందని దాని నుంచి బయటపెట్టడానికి వచ్చిన మన బీవీఆర్ టీవీకి స్వాగతం. ఓకే సార్, నేను సూటిగా పాయింట్ అడుగుతా ఉన్నాను. సార్, ఇప్పుడు నిజంగా మేర కులస్తులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా రెడీమేడ్ డ్రెస్సులకే ప్రజలు ఎగబడుతూ ఉన్నారనే ఒక టాక్ వస్తూ ఉంది. తద్వారా మీకు చాలా పెద్ద ఎత్తున నష్టం అయితే జరుగుతూ ఉందని చెప్పేసి ఒక టాక్, నిజమేనా? నిజమే సార్. ఇప్పుడు దసరా వచ్చిందంటే మాకు నెల రోజుల కాంచి ఫుల్ బిజీ ఉండేది. అలాంటిది ఇప్పుడు 10 రోజులు అయింది దసరా బతుకమ్మ వచ్చి, ఇంతవరకు మాకు పుట్టడానికి ఇక్కడ ఒక గుడ్డ ముక్క గుడ్డ లేకుండా ఉన్నది. అంత అంతరించిపోతుంది కాబట్టి మా యొక్క మేర కులస్తులను గవర్నమెంట్ ఆదుకోవాలి కాబట్టి గుర్తించలేదు. అంటే ఒకప్పుడు పండగలు అంటే సంక్రాంతి కావచ్చు, దసరా కావచ్చు, ఈ టైమింగ్స్లలో నిజంగా చాలా పెద్ద ఎత్తున మీకు ఆఫర్లు వచ్చాయి కదా? పెద్ద ఎత్తున ఆఫర్లు ఉండేది, ఫుల్ బిజీ ఉండేది సార్. అప్పుడు దసరా వచ్చిందంటే నెల రోజుల కానించి మాకు నిద్ర లేకుండా పనిచేసేది. ఒకప్పుడు అది ఒక 15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అసలు మా టైలర్ వృత్తికి అసలు వీలు లేకుండా పోతుంది, విలువ లేకుండా ఈ రెడీమేడ్ వచ్చిన కానించి. అంటే ఇక్కడ మీరు ఏమైనా తప్పు చేస్తా ఉన్నారా? అంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సిన విధంగా మీరు కుట్టలేకపోతారా? మరి కుడతాను సార్, అట్లా కుట్టినా కానీ ఈ స్ట్రెచబుల్ జీన్స్ అని ఇవని వాటికి ప్రాధాన్యత, టీషర్ట్స్ అని వాటి వచ్చిన కానించి మా కుల వృత్తులు చాలా అంతరించిపోతాయి. మీ స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి మీ పరిస్థితులను అంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగలి? గతంలో గెలిచినప్పుడు మా దొంతిమారెడ్డి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినాము. మా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఒకసారి అసెంబ్లీలో చెప్తానని మాకు మామీ ఇచ్చిండు. ఇక అప్పటికి ఆ సార్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మరి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మరి గౌరవ ముఖ్యమంత్రి మరి మాతో చేతి వృత్తులకు ప్రాధాన్యత ఇస్తానన్నాడు. గతంలో కూడా మరి కేసీఆర్ కూడా చేతి వృత్తులకు ప్రాధాన్యత ఇస్తా అని బెస్తోళ్ళకు చేపలు, కుమ్మరోళ్ళకు కుండలు, గొల్లోళ్ళకు గొర్రెలు అవి ఇచ్చిండు. కానీ మరి మా మేర వృత్తులను మొత్తం మర్చిపోయిండు. మరి అలా ఎమ్మెల్యేలు ఎంపీలు వేసుకునేది బట్టలు వేసుకునేది ఎవరు కుడతాన్లు? ఏం కదా మరి మేర వృత్తులు కుడతాన్లా? వాళ్ళకు ఇతర వృత్తులలో కుడతాన్లా? కానీ ఇప్పుడు ఈ వృత్తి అనేది ఒక మేరస్తులే కాదు, మేర కులస్తులే కాదు, ఇప్పుడు అందరూ దీన్ని నేర్చుకున్నారు. ఈ బట్టలు కుట్టడం అనే ఈ వృత్తిని అందరు నేర్చుకున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం? అప్పుడు వర్కర్లు లేక అప్పుడు మనమే సార్ నేర్పింది. ఇవాళ రోజున మాకే అంతరించిపోతుంది, మేము లేకుండానే అయిపోతుందని, మాకు జీవనోపాధి లేకుండా అయిపోతుందని. అందరూ వృత్తి ఒకరి సొంతం కాదు కదా. అట్లా అట్లా అయిపోయి ఇప్పుడు ఈ మంగళూరు కానీ ఈ తుర్కోళ్ళు కానీ అందరూ కుడతాన్లు.
ప్రతి ఒక్క కుల వృత్తులు ఒకరి సొంతం కాకుండా ఒక గౌన్లలో వృత్తి ఎవరు చేస్తలేరు సార్. గౌన్లలో వృత్తి కూడా అక్కడక్కడ చేస్తాలులే. అయితే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారితో ఇప్పుడు ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు? మీ స్థానిక ఎమ్మెల్యే గారు దొంతి మాధవరెడ్డి గారు, మీ ఎమ్మెల్యే గారికి ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ మీ నర్సంపేట టైలర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఒకసారి మేము, మాకు 40 ఇయర్స్ అయినవి అనుకోండి, మాకు కళ్ళు సైట్ వస్తుంది, మాకు 50 ఇయర్స్ రాగానే మాకు పెన్షన్లు కావాలని, ఇప్పుడు గవర్నమెంట్ 50 ఇయర్స్ అంటుంది, అందుకని మేము ఒకసారి మా ఎమ్మెల్యే దగ్గరికి పోయి మరి మాకు కాలనీ మేరు సంఘానికి మేరు కులస్తులకు కనీసానికి ఉందామంటే ఇల్లు లేకుండా చాలామంది పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలి కాబట్టి, మాకు 50 ఏళ్ళకే 45 ఏళ్ళకే పింఛన్ కావాలి కాబట్టి, కుట్టి కుట్టి మెడనరాలు నడుములు పోతాయి వర్కర్లకు, ఎవరు లేక ప్రాబ్లమ్స్ ఉన్నారు కాబట్టి, దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి ఒకసారి తీసుకెళ్ళి మరి మా మేర వృత్తి చాలా అంతరించిపోతుంది, మీరు దాన్ని ఆచరణ పెట్టాలి, మాకు పని కల్పించే ఈ సొసైటీ కాలేజీలు కానీ ఇవి కానీ ఇవన్నీ మాకు పని వచ్చేటట్టుగా చేయాలని విజ్ఞప్తి. ఇప్పుడు మీ కొడుకులు ఏం చేస్తున్నారు? మీ కొడుకులు కూడా ఇదే వృత్తిలోకి ఉన్నారా? మా కొడుకులు ఈ వృత్తి లేదు, చదువుకుంటాను. మరి మీ ఆలోచన ఏంటిది? మీ కొడుకుల్ని ఈ వృత్తిలోకి తీసుకొస్తారా తీసుకురారా? ఇప్పుడు ఈ వృత్తి అంతరించిపోతాం సార్, ఇప్పటి వరకు నేను పెట్టి 24 సంవత్సరాల్లో నరసంపేటలో ఒక్క టైలర్ షాప్ కూడా పెట్టలే. ఇదే లాస్ట్, నాదే లాస్ట్, నా దగ్గర వర్కర్లే క్లోజ్గా, మళ్ళీ కొత్తగా నేర్చుకుంటాను, ఒక వర్కర్ కూడా రాలే. అంటే ఇప్పుడు ఉండవనని అంటున్నారు కదా, మీతోనే అంతరిస్తుందని చెప్పేసి అంటున్నారు కదా, అంటే రాను మొత్తం రెడీమేడేనా, ప్రపంచం మొత్తం అదేనా? ఇంకా ఇక ఇప్పుడు ఉన్న మా ఏజ్కి మేము ఇప్పటికీ 50 ఏళ్ళు అనుకున్నాం సార్, ఇక ఇప్పటి వరకు ఇంకా 10 ఏళ్ళు కొడితే మాయకపోయి మా వాళ్ళు, ఇప్పటికే ఒక్కొక్కరికి సైట్లు వచ్చి మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, మెడ నరాలు, వివిధ రకరకాల ఇప్పుడున్న వాటర్ తాగడం అది చేయడం వల్ల. ఓకే, ఇప్పుడు సార్ ఇప్పుడు ఒక టాక్ కూడా మీ మీదకి ఒక స్టేట్మెంట్ వస్తూ ఉంది, మీరు ఇప్పుడు ఒక డ్రెస్ కుట్టాలంటే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉన్నారనే ఒక టాక్, నిజమేనా సార్? ఛార్జ్ చేస్తాను అంటే ఇప్పుడు మా షాపు వర్కర్కి ఇయ్యంగా మాకు షాప్ మీద డ్రెస్ మీద 150 రూపాయలు మిగులుతాయి, ఆ 150 రూపాయలు మేము మెయింటైన్ ఛార్జ్ కింద మేము యూజ్ చేయాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ ఒక ప్యాంట్ ఎంత ఛార్జ్ చేస్తారు? ఇప్పుడు ఒక షర్ట్ ఒక ప్యాంట్ వచ్చేసి మేము 400 900 500 ఇస్తాను, 900 బిల్ ఇస్తాను. 900 ఇప్పుడు ఇదే 900లో రెడీమేడ్ డ్రెస్ కూడా వస్తుంది, అందువల్ల పబ్లిక్ అటువైపు మొగ్గు చూపుతా ఉన్నారు. రెడీమేడ్కు మొగ్గు చూపుతాను, మాకు 600 వస్తుంది, కానీ అధునాతన ఈ స్టిచ్చింగ్కును ఈ రెడీమేడ్కు చాలా తేడా ఉంటుంది కదా. ఏంటి తేడా చెప్పండి? ఇప్పుడు ఫిట్టింగ్ మేము కుట్టింది అయితే బరాబరు ఫిట్టింగ్ ఉంటుంది, అది రెడీమేడ్ అయితే లెంత్ ఎక్కువ ఉంటుంది, నడుము లూజ్ ఉంటుంది, లూజ్ ఉంటుంది, దానివల్ల ఈ రెడీమేడ్ అంతరించికి మన టైలరింగ్కు తేడా సార్. ఓకే సార్, ఇప్పుడు ఈ టైలరింగ్ వృత్తి అనేది నిజంగా మీకు చాలా పెద్ద ప్లస్ పాయింటే, కాకపోతే ఇది కనుమరుగైపోతుంది అని అన్నప్పుడల్లా ఆ భావోద్వేగం మీకు ఎలా అనిపిస్తుంది, ఆ బాధ అనేది కలుగుతుందా? బాధ అంటే సార్ మరి కాదా, ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజుల బట్టి ఈ వృత్తిని చేసినాం కదా, ఈ వృత్తి ఇప్పుడు దసరా వచ్చిందంటే మాకు 4 రోజుల కాంచి 15 రోజుల కాంచి ఫుల్ బిజీ ఉండేది, అలాంటిది ఇప్పుడు వారం 10 రోజులు అయింది, మాకు ఎంత వృత్తి అంత అందించిపోతుంది, అందుకనే మరి గవర్నమెంట్ మాకు ఏమన్నా ఉపాధి కల్పిస్తుందా, మరి ఇప్పుడు వచ్చిన పెరల పార్కులో మాకు ఏమన్నా వర్క్ ఇప్పిస్తుందా అని గవర్నమెంట్ని మేము. ఓకే, నర్సంపేట టైలర్స్ అసోసియేషన్కి మీరు నర్సంపేటకి ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఈ నర్సంపేట వరకే ఎంతమంది ఉన్నారు సార్ మీ వాళ్ళు? 200 ఇళ్ళు ఉంటాయి సార్. 200 ఇళ్ళ అందరికి అందరు చేస్తూ ఉన్నారా వర్క్? అందులో ఒక కొంతమంది చేస్తలేరు, కొంతమంది ఈ వృత్తుల్నే ఉన్నారు. ఈ వృత్తుల్నే ఉన్నారు అంటే ఇక్కడనే ఉన్నారా వేరే జిల్లాలో ఉన్నారా? నర్సంపేటలో ఉన్నారు సార్. నర్సంపేటలో ఉన్నారు. ఇప్పుడు మీరు పబ్లిక్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? కస్టమర్ల గురించి మనం ఏంటంటే సంవత్సరానికి ఒక్క డ్రెస్ అన్నా కుట్టించుకోండి, మాకు తర్వాత మీరు రెడీమేడ్కైనా ప్రాధాన్యత ఇవ్వండి, మా కులం కనీసానికి కొంచెం బ్రతుకుతుంది, మొత్తం అంతరించిపోకుండా. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ దొంతి మాధవరెడ్డి గారు మీకు ఏమైనా హామీ ఇచ్చారా మీ ఎమ్మెల్యే గారు? ఇప్పుడు గతంలో ఏమి ఇవ్వలే, కానీ గతంలో ఇచ్చిండు,
మా సంఘానికి పెట్టిండు కానీ మాకు ఏం ఇవ్వలే. మా సంఘానికి 10 లక్షల ఫండ్ ఇచ్చిండు. గత ఎమ్మెల్యే ఏం హామీ ఇచ్చిండు సుదర్శన్ రెడ్డి గారు? సుదర్శన్ రెడ్డి గారు మాకు మిషన్లు ఇస్తా అన్నాడు కానీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ మిషన్లు ఉన్నాయి, ఒక ఒక 6-7 మిషన్లు ఉన్నాయి. మీరే కొనుక్కున్నారా? మేము కొనుక్కున్నాం బాబుదే, సొంతంగా కొనుక్కున్నాం బాబుదే. సార్ ఇక్కడ ఇప్పుడు మీకు బిజినెస్ నడతలేదనడానికి ఈరోజు నేను నిజంగా చూస్తా ఉన్నా, అంత ఖాళీగా ఉంది. అంటే దసరాకి ఇంకొక 6 డేస్ ఏమో ఉంది, అంతేనా? ఇంకా అంటే ఇప్పుడు పబ్లిక్ రావట్లేరు, నిజంగా ఇది ఖాళీ ఖాళీగా ఉంది. ఇది చూసినప్పుడు మీకు బాధ కలుగుతుందా? ఇట్లా బాధ కలగదు సార్, మామూలు బాధ కాదు. అంటే ఇంత అంతరించిపోతుంది అని తెలుస్తుంది సార్, మామూలు బాధ కాదు. బాధ అనిపిస్తుంది కానీ ఇక మనం ఇప్పుడు ఈ వృత్తిని నమ్ముకున్నాం కాబట్టి దీన్ని వదిలిపెట్టి ఇప్పుడు ఈ టైంలో ఏం చేయలేము కదా ఈ వయసులో. ఇప్పుడు ఈ వయసు అంతా అయిపోయాయి, అయిపోయింది ఇళ్ళనే. ఇంక మళ్ళీ ఇంకో వృత్తి చేసుకోలేము కదా, అందుకని ఇక ఇప్పుడు ఏం చేయలేము, దీన్నే చేసుకొని ఉండాలి మన జీవనోపాధి. ఓకే, నర్సంపేటలో బాలాజీ టైలరింగ్ షాప్, ఇది గత 24 సంవత్సరాలుగా ఇక్కడ ఒక బ్రాండ్. మీ మీ 24 సంవత్సరాలుగా ఒకే ఒక పేరు మీద మీరు మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ఎనీ రీజన్? ఇక అది నేను ఓపెనింగ్ చేసింది అదే బాలాజీ టైలర్ మీద ఓపెనింగ్ చేసిన, అదే టైలర్ షాప్ మీద రన్నింగ్ చేస్తాను. ఇక దానికి మళ్ళీ నాకు పేరు చేంజ్ చేయాలి అన్న కాన్సెప్ట్ రాలేదు. ఇక నాకు అదే బ్రాండ్ అంబాసిడర్ అనిపించింది బాలాజీ టైలర్. ఇదే ప్లేసా? 24 సంవత్సరాలు ఇదే ప్లేస్? ఇదే ప్లేస్. ఓకే సార్, అప్పుడు స్టార్టింగ్లో ఎంత సార్ ఒక ఒక పాయింట్ ఒక షర్ట్ అప్పుడు ఎంత చార్జ్ చేసిన స్టార్టింగ్లో? స్టార్టింగ్లో 110 రూపాయలు పాయింట్ వేసినాం, 80 రూపాయలు అంగి వేసినాం, 190 రూపీస్ డ్రెస్ వేసినాం. ఇప్పుడు ఇంతలా అనూహ్యంగా రేటు పెరిగింది కదా, 900 అంటున్నారు కదా, దేనివల్ల పెరిగింది? దీనివల్ల అంటే సార్ ఇప్పుడు ఉన్న కంప్యూటర్ యుగం అయిపోయింది, వర్కర్స్ లేక ప్రాబ్లమ్స్, ఈ కరెంటు బిల్లులు పెరిగినాయి, మాకు రూమ్ రెంట్లు పెరిగినాయి, వర్కర్ ఛార్జీ పెరిగింది. దానివల్ల మనం కూడా రేట్లు పెంచి ఇవ్వాల్సి వస్తుంది వర్కర్లకు. అంటే మీకు 200 వరకు ఫ్రీ యూనిట్, 200 యూనిట్ వరకు ఫ్రీ కరెంట్ లేదా? మాకు లేదు, మా చేతి వృత్తుల దాంట్లో మా మేరు కులస్తులకు లేదు, ఓన్లీ మంగళూళ్ళకు సాకలూళ్ళకు దోబీలకు అప్ప చెప్పిండు, వాళ్ళకు ఫ్రీ కరెంట్ ఉంది సార్. మీకు లేదు? మాకు లేదు. గవర్నమెంట్కి ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్ని మేము వేడుకునేది ఏంటి అంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కుట్టేదంతా దర్జీలు వెళ్ళే అని కాదు, వాళ్ళకి తెలుసు మేము దర్జీ బతుకులు ఇట్లా అవుతానయి, మరి మీరు వేసుకునే బట్టలు కానీ మీరు కానీ మా కులాన్ని గుర్తించాలని ఇప్పుడున్న గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటాను. ఓకే సార్, ఇప్పుడు రెడీమేడ్ డ్రెస్సులకు మీరు కుట్టే డ్రెస్సులకి తేడా ఏంటి సార్? ఇప్పుడు రెడీమేడ్ డ్రెస్కు మేడ్ డ్రెస్ కంటే రెడీమేడ్ ఫిట్టింగ్ ఉండదు సార్, ఫిట్టింగ్ ఉండదు. ఇప్పుడు మేము కుట్టేటి ఫిట్టింగ్ ఉంటుంది, ఇప్పుడు అది వేసుకోగానే స్టిచ్చింగ్ ఊసిపోతుంది, మరి మేము కుట్టినవి స్టిచ్చింగ్ ఉంటుంది అట్లా, అందుకని దానికి తేడా సార్. ఓకే, ఇంకా ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? లాస్ట్ అండ్ ఫైనల్లీ, మా మేర కులం బతకాలి అంటే మీరు సంవత్సరానికి ఒక్క డ్రెస్ అన్నా కుట్టియండి, మా మేర కులాన్ని బతికేయండి. ఎస్. ఓకే, సో ఇది యాక్చువల్లీ చూశారు కదా, నిజంగా మేర కులం అనేది బ్రతకాలంటే ఎస్, అది మీ చేతిలోనే ఉంది, అంటే పబ్లిక్ చేతిలో ఉంది. మనం ఎక్కువగా రెడీమేడ్ డ్రెస్ల వైపు మొగ్గు చూపుతా ఉన్నాము, కాకపోతే ఇయర్లీ వన్స్ ఒకసారి మనము క్లాత్ కొనుక్కొని మేర కులస్తుల దగ్గరికి వెళ్ళి మనం కనుక బట్టలు కుట్టించుకుంటే నిజంగా ఆ కుల వృత్తి కూడా బ్రతుకుతుంది, 10 కాలాల పాటు నిజంగా అది బ్రతుకుతుంది. అది బ్రతకాలంటే మన చేతుల్లోనే ఉంది, ఒక్కసారి ఆలోచించండి. ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటే దెన్ బాబాయ్, టేక్ కేర్.